హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇంట్లో కానీ అక్షింతలు కానీ ఉంచుకుంటే ఏం జరుగుతుంది? సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అదే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సాధారణంగా చాలామంది అక్షింతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి, కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే అష్టౌశ్వర్యాలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో ఉపయోగించిన అక్షింతల్ని ఒక చోట దాచుకొని ప్రయాణాలకు వెళ్లే వేళ ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు తలపై వేసుకొని బయలుదేరాలి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా మనకి పాదాభివందనం చేస్తే వాళ్ళని ఆశీర్వదించడానికి కూడా వాడుకోవచ్చు. ఇక పూజా మందిరంలో దైవాన్నే ఉంచి పూజించాలి, తప్ప మన బంధువుల తల్లిదండ్రులు ఇలా ఎవరి చిత్రాలను ఉంచి పూజించకూడదని పురాణాలు చెబుతున్నాయి. పూజగదిలో దైవాన్ని తప్ప వేరే ఎవరిని ఆరాధించరాదని చెప్తున్నారు. కనుక దైవారాధనకు మాత్రం ఓ ప్రశాంతమైన గదిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీరు చేయాలనుకున్న పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. తనంత తానుగా వెలిసిన మూల విరట్టు పొంగవలచే ప్రతిష్టమైన మూల విరాట్టు నుండి ప్రవహించే నది ఒడ్డున ఏ దేవాలయంలో కనిపిస్తుందో దానిని క్షేత్రమని అంటారు. అలా కానిది దేవాలయం. ఇక శిఖరం, ధ్వజస్తంభం అనేవి లేనిది మందిరం. సో ఫ్రెండ్స్, మరి ఇదండి మరి అక్షింతలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంత లాభమని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో మీరు మీ కుటుంబం కూడా ఇలా సంతోషంగా ఉండాలని, మరి పూజ గదిలో ఉపయోగించిన అక్షింతలని మీరు ఎప్పుడైనా ప్రయాణాల్లో వెళ్లే ముందు వాటిని మీ తలపై వేసుకుంటే తలపెట్టే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయని అంటున్నారు. మరి ఒకసారి ప్రయత్నించండి, దాని ఫలితాలు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.